అచ్చంపేటలో అటవీశాఖ డివిజన్ కార్యాలయం అటవీశాఖ అమరవీరుల సంస్కరణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి అటవీశాఖ అధికారులు నివాళులర్పించారు. అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఈ రోజు 11 సెప్టెంబర్ ఫారెస్ట్ మ్యాటర్ డేగా అంత ఆబ్జర్వ్ చేయాలి, దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ చెప్పారు. ముఖ్యంగా మన రాజస్థాన్ రాష్ట్రంలో జోధ్పూర్ జిల్లాలో ఉండే ఒక గ్రామాల్లో, ముఖ్యంగా అక్కడ ఉండే బిష్నోయి కమ్యూనిటీ వాళ్ళు, అంటే బిష్నోయి కమ్యూనిటీ చాలా అంటే ఒక ఊరునే వాళ్ళతో పాటు ఉంటున్నారు. వాళ్ళతో ఇద్దరు ఒక జింకాతో పాటు వాళ్ళతో కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు హంటింగ్ చేయరు. ఇంకొకటి వాళ్ళు ఇప్పుడే ఈ కేజరీ చెట్టు చెప్పారు. కేజరీ చెట్టు అందరికి తెలుసా ఏ చెట్టు? ఇక్కడ జమ్మి చెట్టు, రిజోపిస్ సినేరియా అంటారు. ఇక్కడ ఉండే జమ్మి చెట్టు పేరే కేజరీ చెట్టు. ఆ కేజరీ చెట్టుకి కాపాడడానికి అక్కడ వారు ముందుకు వచ్చి వాళ్ళు అలా చేయలేదు. కానీ దీని తర్వాత వాళ్ళు సైనికులు వచ్చి ఉంటే వాళ్ళు ఆక్రమణ చేస్తే 360 మంది చనిపోయారు. అంటే ఎంత బలిదానం ఎందుకు ఒక చెట్టు కాపాడాలి? అందుకంటే ఆ బలిదానం దృష్టిలో పెట్టుకుని ఒక 2 ఇయర్స్ ముందే మన భారత ప్రభుత్వం ఈ 11 సెప్టెంబర్ కి ఫారెస్ట్ మ్యాటర్ డే అంటే బన్ సహీద్ దివస్ లాగే అట్లా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. మన రాష్ట్రానికి వస్తే ఉమ్మడి రాజాకి వస్తే అప్పటి నుంచి అంటే 1984 నుంచి ఇప్పటి వరకు మొత్తం 22 మంది మన పౌరుష నిధులు వాళ్ళ ప్రాణాలకి కోల్పోయారు. అంటే మన అడవి కాపాడు.